హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక వెరైటీ కీబోర్డ్ అలాగే మౌస్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అన్నమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని నేను పుట్టగొడుగుల కీబోర్డ్ అనుకుంటున్నాను, లేదంటే ఒక అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అనేది సేమ్ కడతా ఉంటాం కదా, అలా ఉంటుంది. గాల్లో కీస్ అనేది వెగురుతూ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కీబోర్డు. ఐగేర్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన iGear KeyBEE Pro అనేది. ఇది ఒక 3D బ్లాక్స్ సైజు, డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ లాగా ఉండే కీబోర్డు. చూడటానికి మాత్రం చాలా 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 స్టైలిష్గా ఉంది, అండ్ సూపర్ ఫన్నీగా ఉంది, అండ్ చాలా చాలా ఫాస్ట్గా కూడా ఉంది. చాలా చేతులకు కూడా చాలా మంచి ఒక ఫీల్ అనేది ఇస్తూ ఉందన్నమాట. ఇదే KeyBEE Pro. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో మన దగ్గర కూడా ఉంది కూడా ఒక డ్యూయల్ టోన్ అన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది. మధ్యలో మీకు పింక్ కలర్ కీస్ అనేవి ఒక 4 కీస్ ఉంటాయి, ఎస్కేప్ బటన్, అలాగే స్పేస్ బారు, నంబర్ కీ అన్నమాట. సో ఇవి 4 కూడా పింక్ కలర్లో ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. కింద బేస్ మాత్రం మనకి వైట్ కలర్లో ఉంటుంది. గాల్లో ఎగురుతున్నట్టు ఉంటాయి కీస్. ఇవి 3D బ్లాక్స్ లాగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే క్యారమ్ కాయిన్స్ ఉంటాయి కదా, క్యారమ్ కాయిన్స్ ప్లాస్టిక్వి. సో అలాంటి స్టైల్లో తీసుకొచ్చారు. చాలా చాలా వెరైటీగా ఉంది. చేతులకు మాత్రం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఫీల్ అయితే ఇస్తుంది అన్నమాట. సో ఇదే KeyBEE Pro. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే బాక్స్ మీద దీనికి సంబంధించిన డిజైన్ ఇక్కడ వేస్తుంది. 3 బ్లాక్ ఫుల్ సైజ్డ్ వైర్లెస్ కీబోర్డ్ మౌస్ అని రాస్తుంది. iGear బ్రాండింగ్, అలాగే వైర్లెస్ కాంబో ప్యాక్ అని ఇక్కడ రాశారు. అండ్ మన దగ్గర ఉన్న మోడల్కి సంబంధించిన డిజైన్ కూడా దీని మీద ప్రింట్ చేస్తుంది. అండ్ ఇంకా దీంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒకవైపు రాశారు వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో, డ్యూయల్ టోన్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి. ఇవి కూడా మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్తో పాటుగా దీని ప్రైస్ వేశారు. బాక్స్ మీద మీకు 4000 అని ఉంది, అమెజాన్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు ఒక కీబోర్డ్ ఉంటుంది, అలాగే ఒక మౌస్ ఉంటుంది, అండ్ దీనికి సంబంధించి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, అలాగే ఒక బ్రష్ ఉంటుంది. ఇదేంటంటే మధ్య మధ్యలో డస్ట్ వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన బ్రష్ అన్నమాట. చాలా చాలా బాగుంది, ఇది పెయింట్ బ్రష్ లాగా ఉంది. అండ్ ఇదేంటంటే ప్లాస్టిక్తోనే టోటల్గా బిల్డ్ చేసింది. అండ్ కీస్ కూడా మీకు బాడీకి ప్లస్ కీకి మధ్యలో ఒక వైట్ కలర్ గ్లాస్ మెటీరియల్ లాగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇలా మీరు చూసినప్పుడు కీస్ అనేవి గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. సైడ్ నుంచి చూసినప్పుడు గాల్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇవేమిటంటే క్యారమ్ కాయిన్స్ లాగా ఉన్నాయి. చూడటానికి మాత్రం చాలా చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ మనం ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు ఫీల్ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. టోటల్గా ప్లాస్టిక్ బిల్డే, కొంచెం బరువు అయితే ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే చాలా సాలిడ్గా ఉంది. అండ్ మీకు బేస్ ఏదైతే ఉంటుందో, అంటే కీస్కి కింద బేస్ ఉంటుంది కదా, ఈ బేస్ మాత్రం గ్లాసీ ఫినిషింగ్తో ఉంది. దానివల్ల మీకు కొంచెం రిఫ్లెక్టింగ్ లాగా కొంచెం డిఫరెంట్ ఫీల్ అయితే ఇది ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా కీబోర్డ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఫంక్షనాలిటీస్ కూడా సూపర్గా ఉన్నాయి. అండ్ దీంట్లో మీకు షార్ట్కట్ బటన్స్, మల్టీమీడియా బటన్స్ కూడా ఉంటాయి. ఫంక్షన్ బటన్ యూజ్ చేసుకొని మీరు వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సపరేట్గా మీకు నెంబర్ బ్లాక్ కూడా ఉంటుంది అనమాట, ఇటువైపు నెంబర్స్ ఉంటాయి. అండ్ నెంబర్ లాక్ ఉంటుంది, లాక్ ఆన్ చేసుకుంటే మీకు నెంబర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. చాలా చాలా బాగుంది. అండ్ మౌస్ రెగ్యులర్ మౌసే. అండ్ మీరు చుట్టానికి మాత్రం ఇది కూడా చాలా బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. అండ్ ఇది మీకు డీపే కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు లైట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు లోపల 2.4 GHz సంబంధించిన మనకి రిసీవర్ ఉంటుంది. దాన్ని మీరు మీ సిపియుకి కానీ లేదంటే మ్యాక్బుక్ కానీ పెట్టుకొని, సో ఇవి రెండింటికి ఒకటే ఆపరేటింగ్ అనమాట, ఒకటే కనెక్ట్ చేసుకుని సరిపోతుంది. అండ్ రెండింటిలో కూడా సింగిల్ బ్యాటరీ మాత్రమే ఉంటుంది, సింగిల్ సెల్లే యూజ్ చేయాలి, డబుల్ ఏ బ్యాటరీ ఉంటుంది. వీళ్ళు రెండు ప్రొవైడ్ చేస్తే దీనికొకటి దీనికొకటి వేసుకుంటే సరిపోతుంది. సో ఇంతే కీబోర్డ్లో మనం పెద్దగా చూసేదే ఉంటుంది. కానీ క్వాలిటీ మాత్రం దీంట్లో ఎక్సలెంట్గా ఉంది. ఈ డిజైన్ మాత్రం సూపర్ అనిపిస్తుంది నాకు, చాలా చాలా స్టైలిష్గా ఉంది. ఓవరాల్గా మాత్రం దీని ప్రైస్కి వీళ్ళు పెట్టిన డిజైన్కి మాత్రం సూపర్ అనిపిస్తుంది. ఒక లుక్ అయితే వెండి, ఇది ప్రజెంట్గా మీకు 3000 రూపాయలకు ఏమో అవైలబుల్గా ఉంది, ప్లస్ కూపన్ కోడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నట్టున్నాయి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఓవరాల్గా మాత్రం దీని లుక్ అలాగే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే దీంట్లో నేను అబ్జర్వ్ చేసినానంటే ఈ కీస్కి బ్యాక్లైట్ కూడా ఇస్తే సూపర్గా ఉండేదేమో నేను అయితే అనుకున్నాను. సో ఆ ఫీచర్ మాత్రం దీనికి లేదు, అది కూడా ఉంటే ఇంకా సూపర్గా ఉండేది. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఓవరాల్గా మాత్రం సాటిస్ఫైడ్ అనమాట ఈ కీబోర్డు. ఒక లుక్ అయితే వేయండి. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.